పాపన్నపేట పోలీస్ సమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన పాపన్నపేటలో సోమవారం పాపన్నపేట ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు, మండల విద్యాధికారి మోహన్ రాజుతో పాటు పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తి గౌడ్, ఎల్లాపూర్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, పాపన్నపేట ఎంపీటీసీ సభ్యులు ఆకుల శ్రీనివాస్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శెట్టి శ్రీకాంత్, అప్పతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు, సంగారెడ్డి గన్ విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ పాపన్నపేట బస్టాండ్ నుంచి పురవీధుల గుండా కొనసాగింది. అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం పాపన్నపేట పోలీస్ స్టేషన్లో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ సిబ్బంది, అమరుల కుటుంబ సభ్యులు, సంగారెడ్డి జగన్ వారి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులైన సంగారెడ్డి జగన్ కు పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు శాల్వాతో సన్మానం చేశారు. అలాగే ఎస్ఐ ఆంజనేయులు పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ లో భాగంగా తుపాకులు ఎలా పనిచేస్తాయి అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఒకసారి 10 రౌండ్లు అయిపోయినాక ఆటోమేటిక్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. టోటల్ ఖాళీ మ్యాక్సిమం మొత్తం ఖాళీ అయిపోయినాక ఇట్లా ఆగిపోతుంది. మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం మ్యాక్సిమం తీసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇది 9 mm పిస్టల్ ఉంటుంది. ఇది వచ్చేసి కత్తి, ఓకేనా?